హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏటీఎం మనం ఎంటర్ చేసిన వెంటనే క్షణాల్లో మనీని మన ముందు ఎలా ఉంచుతుంది అంత కరెక్ట్గా ఎలా మనీ ఇస్తుంది అసలు ఏటీఎం ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూద్దాం ఎనీ టైమ్ మనీ అని సరదాగా పిలుచుకునే ఏటీఎం అసలు పేరు ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఇది నలభై భాగాలతో తయారవుతుంది ఏటీఎం వర్కింగ్ ఫస్ట్ మీరు ఇన్సర్ట్ చేసిన కార్డు మీద కదా ఫస్ట్ మీరు ఇన్సర్ట్ చేసిన కార్డు మీద కాదా అని వెరిఫై చేయడంతో మొదలవుతుంది మన కార్డ్ మీద ఉన్నటువంటి బ్లాంక్ స్ట్రిప్స్ ద్వారా ఇది జరుగుతుంది దీంట్లో పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నటువంటి కొన్ని మిలియన్ల చిన్న చిన్న మ్యాగ్నెట్స్ ఉంటాయి వీటిని స్కాన్ చేసేసరికి ఏటీఎంలో రెండు ఏటీఎంలో రెండు రీడర్స్ ఉంటాయి ఫాస్ట్ రీడర్ మన కార్డ్ని ఇన్సర్ట్ చేయగానే కార్డు ఒరిజినలా లేదా డూప్లికేట్ అని చెక్ చేస్తుంది సెకండ్ రీడర్ నెంబర్ కార్డ్తో మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది వన్స్ పిన్ కరెక్ట్ అని తెలియగానే ఏటీఎం మీ బ్యాంక్తో కనెక్ట్ అవుతుంది బ్యాంక్లో ఉన్న సర్వర్స్ మీ బ్యాంక్ అకౌంట్లో తగినంత మనీ ఉందా లేదా అని చెక్ చేసి ఏటీఎంకి సిగ్నల్స్ని పంపుతాయి ఏటీఎంలో లో డబ్బు నిల్వ ఉండే ప్రదేశాన్ని వైట్ అంటారు దీనిలో క్యాసెట్స్ అని పిలువబడే నాలుగు ట్రైస్ ఉంటాయి ఒక్కొక్క దానిలో యాభై వంద ఐదు వందలు రెండు వేలు ఇలా వివిధ రకాల నోట్లు ఉంటాయి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏటీఎంలో పన్నెండు లక్షలకు మించి ఎక్కువ డబ్బు పెట్టకూడదు కానీ కొన్ని బిజీగా ఉండే ఏరియా కోసం బ్యాంకులు ఆర్బీఐ నుండి పర్మిషన్ తీసుకొని ఇరవై నాలుగు లక్షల రూపాయల వరకు ఏటీఎంలో ఉంచుతారు మీరెంత అమౌంట్ ఎంటర్ చేశారో దానికి సరిపడా నోట్స్ని లోపలుండే రబ్బర్ రోలర్ ఒకటి చొప్ రబ్బర్ రోలర్ ఒక్కొక్కటి చొప్పున బయటికి తీసి కన్వీయన్స్ బెల్ట్కి అందిస్తుంది ఇప్పుడు ఒక సెన్సార్లో ఆ నోటు యొక్క వెడల్పుని మందాన్ని స్కాన్ చేస్తుంది స్కాన్ పూర్తయిన తర్వాత కన్వీయర్ బెల్ట్ ద్వారా నోట్లను ప్రయాణించి డబ్బు మీ చేతికి అందుతుంది ఇలా ఏటీఎం ఒక సెకండ్కి ఐదు నోట్లను లెక్కించగలదు అలాగే బ్యాంకర్స్లో కంప్యూటర్స్గా ఈ ట్రాన్స్ అలాగే బ్యాంకుల్లో కంప్యూటర్స్ ఈ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసుకొని లెక్కించి మిగిలిన బ్యాలెన్స్ని సంబంధించిన వివరాలని ఏటీఎంకి చేరవేయడంతో అది రిసిప్ట్ మీద ప్రింట్ అయి వస్తుంది ఇలా కేవలం కొన్ని సెకండ్స్ వ్యవధిలోనే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది ఏటీఎం ఎలాంటి సెక్ ఏటీఎంకి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఏటీఎంలో వాల్ట్ ఉంటుంది ఇది ఇరవై రెండు టన్నుల బలమైన దెబ్బలను సైతం తట్టుకోగలదు ఒకవేళ ఆ దొంగలు దీన్ని పగలగొట్టాలని ట్రై చేస్తే వెంటనే పోలీసులకు సిగ్నల్ పంపిస్తుంది వాల్ట్ ఆ దెబ్బలను తట్టుకోగలదు వాల్ట్ని పగలగొడితే దానిలో ఉండే ఇంక మొత్తం నోట్స్కి అంటుకుపోయి నోట్స్ పనికి రాకుండా పోతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో చూసారు కదా ఏటీఎం మిషన్ ఎలా పనిచేస్తుంది ఎంత సెక్యూర్గా ఉంటుంది అనే విషయాల్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి